ఇంటి పరిసరాల్లో నీరు నిల్వలేకుండా చూసుకుంటే డెంగ్యూ మలేరియా లాంటి జబ్బులు వ్యాపించకుండా ఉంటాయని ప్రభుత్వ వైద్యులు డాక్టర్ రజిత భాను, డాక్టర్ చైతన్య దీపక్ ప్రజలకు సూచించారు. ఇటీవల అల్పపీడనాల వలన వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా కోమరోలు మండలంలో ప్రజలు జబ్బుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోమరోలు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య దీపక్, రాజుపాలెం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రజిత భాను ప్రజలను కోరారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా గ్రామాలలో ప్రజలు ఇంటి చుట్టూ నీటిని నిల్వ ఉంచడం వలన అందులో దోమల లార్వాలు పెరిగి దోమలు ఏర్పడి వాటి వలన డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాలు వస్తున్నాయని, అందువలన ప్రతి ఒక్కరు కూడా ఇంటి పరిసరాల్లో ఎక్కడా నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. త్రాగి పడేసిన కొబ్బరి బొండాలలో, వాడి పడేసిన టైర్లలో వర్షపు నీరు చేరి వాటిలో దోమలు పెరుగుతాయని, కావున అలాంటివి చుట్టుపక్కల లేకుండా చూసుకోవాలని కోరారు. వారానికి 2 రోజులు వైద్య సిబ్బంది గ్రామాలకు వస్తారని, గ్రామంలో ప్రజలు కూడా వారికి సహకరించి నిల్వ ఉన్న నీటిని వలకపోసి బ్లీచింగ్ చల్లడం లాంటి కార్యక్రమాలు చేయడానికి సహకరించాలని కోరారు. రాజుపాలెం, కోమరోలు వైద్యశాలలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, ఎవరికైనా అనారోగ్యం వస్తే వెంటనే వైద్యశాలకు వచ్చి వైద్య సేవలు పొందాలని సందర్భంగా కోరుతున్నారు. ఇంటి బయట ఉండే తోటలలో ఇప్పటి వరకు మనం పెంచుకున్న మొక్కలు, టైర్స్, ప్రతి చోట్లలో ఈ వర్షానికి నిలువ ఉన్న నీరు నిలువ ఉంటుంది. సో వాటి వలన ఈ డెంగ్యూకి సంబంధించిన, మలేరియాకి సంబంధించిన దోమలు పిల్లల్ని పెడతాయి, వాటిని లార్వా అంటారు. సో అవి కంపల్సరీగా ఆ లార్వా అనేటి వాటిని ప్రతి వారంలో 2 సార్లు మా సిబ్బంది మీ ఇంటికి వస్తారు, మంగళవారము శుక్రవారము. దయచేసి వాళ్ళకి సహకరించండి. మనకు చాలా కంప్లైంట్స్ ఏంటంటే, మీరు ఎందుకు వస్తున్నారు, ఎందుకమ్మా మాకేం అవసరం లేదు, మా ఇంట్లో దోమలు ఏమి లేవని చెప్తున్నారు. సో మా సిబ్బంది చాలా, అంటే వాళ్ళు చేతనైంది వాళ్ళు చేయగలుగుతున్నారు. మీరు వాళ్ళు సహకరిస్తే మనం పూర్తిగా ఈ లార్వాని మనం నిర్మూలించి ఈ డెంగ్యూ జ్వరాల నుంచి, మలేరియా జ్వరాల నుంచి, విష జ్వరాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా చేతనైతే మినరల్ వాటర్ తాగడము, లేదంటే మనం తాగే నీటిని కాచి చల్లార్చి తాగడం చాలా మంచిది. ఇంకా మనం తినే ఫుడ్లో విషయంలో కూడా, ముఖ్యంగా మనము అప్పటికప్పుడు వేడివేడిగా వండుకొని తిన్న ఆహారమే తింటే మనకి ఏ అనారోగ్యానికి బారిన పడము. ఇంకా మనకి డెంగ్యూ కిట్స్, మలేరియా కిట్స్ వీళ్ళు విలేజ్ హెల్త్ క్లినిక్స్లో ఉన్న ఎంఎల్హెచ్పిల దగ్గర కూడా మనం పెట్టున్నాము. ప్రతి విలేజ్లో ఎంఎల్హెచ్పిలు ఉంటారు, వాళ్ళ సెంటర్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళి మీరు అక్కడ నుంచి వైద్యము, మందులు, టెస్టులు మీరు అక్కడ నుంచి పొందవచ్చు. సో ఎలాంటి సహకారం కావాలన్నా మన వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా ఆశాలు, ఏఎన్ఎంస్, మా మెడికల్ సూపర్వైజర్స్ కూడా వాళ్ళు మానిటర్ చేయడానికి సూపర్వైజర్లు కూడా 3 ఉన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో జిల్లా